వరుసగా చైనాకి ఐసోలేట్ చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది ట్రంప్ సర్కార్ దిగిపోబోతోంది ఈ సందర్భంలో లేటెస్ట్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ కూడా క్లియర్ అయిపోయింది వచ్చే ఏడాదికి యాభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లు అంటే ఏడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తూ నేషనల్ డిఫెన్స్ ఆర్థరైజేషన్ యాక్ట్ అక్కడ తీసుకొచ్చారు ఆ సందర్భంలో జరిగినటువంటి దాంట్లో చైనా వ్యవహారం మీద రెండు పార్టీలు ఏవైతే అక్కడ ద్విపార్టీ వ్యవస్థ డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఇద్దరూ కూడా చైనా వ్యవహారం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు భారత్తో పాటుగా వివిధ దేశాల పట్ల చైనా అనుసరిస్తున్నటువంటి పాత్రని తీవ్రంగా తప్పుబెట్టారు ఆసియా దేశాలలో అరాచకానికి పాల్పడేందుకు కుట్రలు చేస్తోంది చైనా విస్తరణవాద కాంక్షతో రగిలిపోతోంది దానికి అనుగుణంగా దురాక్రమణలకి దిగుతోంది అన్నటువంటిది ఏకంగా వాళ్ళ అసెంబ్లీ వాళ్ళ పార్లమెంట్లోనే చేసుకున్నటువంటి తీర్మానం తద్వారా దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి అన్నటువంటిది ఏకాభిప్రాయంతో చెప్పారు ఒకళ్ళ అనుకూలం ఒకళ్ళ అయితే గనక దీంట్లో ఏం మార్పులు వస్తాయి ఇప్పుడు రేపు పొద్దునొచ్చేటువంటి జో బైడెన్ గ్రూపు మార్చుద్దా అనేటువంటిది ఉంది ఇప్పుడు ఇక జో బైడెన్ సొంతగా తీసుకోవాలి కానీ పార్టీ పరంగా అయితే కనుక వాళ్ళ పార్టీ కూడా ఇక్కడ రిపబ్లికన్లు డెమోక్రాట్లు ఇద్దరు కూడా చైనా ప్రమాదకారి చైనా ఇప్పటికే వివిధ వివాదాలు కావాలని పెట్టుకుంటోంది సముద్రం మీద వివాదాలు పెట్టుకుంటోంది భూమి మీద వివాదాలు పెట్టుకుంటోంది పక్క భూముల్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది తైవాన్ని మింగేయాలనుకుంటోంది జపాన్ని మింగేయాలనుకుంటోంది భారత్కి సంబంధించినటువంటి భూమి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటే దాన్ని మింగేయాలనుకుంటోంది అట్లాగే భారత్లో ఉన్నటువంటి భూభాగాన్ని మింగేయాలనుకుంటుంది ఇది ఒక విస్తరణవాద కాంక్షతో చైనా చేస్తున్నటువంటి దానికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో భారత్ సఫిషియెంట్ పాత్ర పోషింది నిర్మాణాత్మక పాత్ర పోషించింది వీళ్ళు కబ్జాకి పోలేదు వాళ్ళనేమి వేధించలేదు తమ భూభాగ రక్షణ కోసం సరైనటువంటి ప్రణాళికతో బాధ్యతాయుతంగా భారతదేశం పనిచేసింది అన్నటువంటిది అక్కడ చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి సందర్భం ఇది భారత్కు ఒక ఇంత ప్రయోజనం భవిష్యత్తులో మనం చేయబోయే చర్యలకి నైతిక మద్దతు అవుతుంది సేమ్ టైం చైనాకి ఇది ఒక థ్రెట్ అవుతుంది